హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రది బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో అందరూ అడుగుతూ ఉన్నారు కదా, ఇండియా వెళ్ళారా వెళ్ళారా అని చెప్పి. ఫైనల్లీ నేనైతే ఇండియా రీచ్ అయిపోయానండి. సో ఇదైతే ట్రావెల్ బ్లాగ్ అనమాట. అంటే ఇందులోనే మీరు నా షాపింగ్ చూడొచ్చు, అండ్ అలానే నా ప్యాకింగ్ చూడొచ్చు, అండ్ నా జర్నీ ఇవన్నీ కూడా చూడొచ్చు. అంత కలిపి ఒకటే దానిలో పెట్టేస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడైతే నేను హెచ్బీకి వచ్చాను అనమాట. అది కూడా కొన్ని ఫ్లవర్స్ తీసుకుందామని, మొన్న మీకు పూజ వీడియో అది పెట్టాను కదా, సో దానికి రిలేటెడ్ ఫ్లవర్స్ తీసుకుందాం అని చెప్పి. మనకి ఇక్కడ హ్యూస్టన్ అయితే మనకి ఇండియన్ ఫ్లవర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. నేను లాస్ట్ టైం అయితే తెప్పించుకున్నాను కానీ ఈసారి కుదరలేదనమాట, అందుకే ఇక్కడ హెచ్బీలోకి వచ్చి ఓ చిన్న బొకే అట్లా తీసుకున్నాను. ఇక్కడ కూడా పర్లేదు, అంటే మనకి రీజనబుల్ ప్రైస్లో మంచిగా మనకి పూజకి సరిపడే ఫ్లవర్స్ అట్లా దొరుకుతూ ఉంటాయి అనమాట. సో అట్లా ఆ ఫ్లవర్స్ షాపింగ్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంక ఇక్కడేవో చాక్లెట్స్ అవి తీసుకుందాం అనుకున్నాను. యాక్చువల్ కాస్కోకి వెళ్తే కాస్కోలో తీసుకుందాం అనుకున్నాను, బట్ కాస్కోకి వెళ్తామో లేదో అని డౌట్ వచ్చింది అనమాట. అందుకని ఇక్కడే కొంచెం కానిచ్చేసాము, కొన్నన్నా ఉంటాయిలే అని చెప్పి ఒకవేళ వెళ్ళటం కుదరకపోతే. యాజ్ యూజువల్ అండి, నేనైతే ఏమంత అంటే డిఫరెంట్ చాక్లెట్స్ కొత్త కొత్తవో అలాంటివన్నీ అయితే ఏం తీసుకోలేదు. రెగ్యులర్గా అందరూ తీసుకెళ్తూ ఉంటారు కదా, కిసెస్ కానీ హ్యాషెస్ కానీ ఏవో కొన్ని డిఫరెంట్గా ఉండేవి, ఒకటి రెండు ప్యాకేజెస్ అట్లాంటివి తీసుకున్నాను అనమాట. ఎక్కువైతే నేనేం తీసుకోలేదు, బట్ చాలా వరకు అంటే ఫస్ట్ వచ్చినప్పుడు నేను కొంచెం అలా ప్రిఫర్ చేశాను అనమాట. సతీష్ కూడా అదే అంటాడు, ఇవంతా తీసుకెళ్తూనే ఉంటారు కదా, వేరే ఏమైనా చూడు అని చెప్పి. బట్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మామూలుగా ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా ఇవే ఎక్కువ నచ్చుతాయి అనమాట. సో మనం వేరే తెచ్చినా అవి అంతకు నచ్చకపోతే పోవచ్చు కదా, సో మోస్ట్లీ ఇవే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇండియా రావటానికంటే ముందు అయితే మాత్రం అంటే కొన్ని రోజుల ముందు మీకు ఎప్పుడో చెప్పాను కదా నేను, అప్పుడైతే మాత్రం ఏవేవో ప్లాన్ చేసుకున్నాను, అది తీసుకోవాలి ఇది తీసుకోవాలి హన్స్ కడిక్ కానీ అట్లా ఏవేవో ప్లాన్ చేసుకున్నాను అనమాట. బట్ అవన్నీ అయితే ఏం కుదరలేదు. ఇంకా అసలు మా హన్స్ కడిక్ అయితే అసలు ఏం తీసుకోలేకపోయాను అనమాట. కొన్ని బొమ్మలు కొన్ని బట్టలు ఇలాంటివన్నీ తీసుకుని రావాలనుకున్నాను, బట్ షాపింగ్ చేసేంత టైం లేదండి. మేము మీకు అందరికీ తెలుసు కదా, మేము హౌస్ పనులు వాటన్నిట్లో కూడా బిజీగా ఉన్నాము, ఇంకా షాపింగ్కి అసలు కుదరలేదన్నమాట. అండ్ ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చాక్లెట్స్ అయితే నేను ఫ్లైట్లో తినచ్చు, అంటే ఎప్పుడైనా చాక్లెట్స్ అవి నేను ఎక్కువ తింటూ ఉంటాను. సో అందుకే ఎప్పుడైనా బోర్ పెట్టినప్పుడు కానీ ఆకలి వేసినప్పుడు కానీ ఏది తింటూ ఉండొచ్చు అట్లా అని తెచ్చుకున్నాను అనమాట. ఇది కూడా ఎక్కువ తీసుకున్నాను, నా ఒక్కదానికి కదా, బట్ అయినా 3-4 ప్యాకెట్స్ వరకు తీసుకున్నాను అనమాట. అంటే ఒక్కొక్కటి ఒక వెరైటీ ఉంటుంది. ఎక్కువ నేను క్యారమెల్లో కూడా తింటాను, పీకన్ ఇంకో ఉంటాయి కదా, సో అట్లాంటివి ఎక్కువ తింటాను అనమాట. కోకోనట్ కానీ మింట్ కానీ ఇవి కొంచెం తక్కువ తింటూ ఉంటాను. సో అలా నేను ఎక్కువ తినేవి కొన్ని తీసుకొని పెట్టుకుని కానీ మొత్తానికి నేను ఫ్లైట్లో ఒక చాక్లెట్ తిన్నానేమో అంతే. ఏదో అంటే నాకే నవ్వు వచ్చింది అనమాట, ఇన్ని తీసుకున్నాను అట్లా అని చెప్పి. అంటే వాళ్ళు కూడా ఇస్తారు కదా మనకి ఫుడ్ అయితే, సో నాకు అంత ఛాన్స్ రాలేదనమాట ఇంకా చాక్లెట్స్ అవి తినే అంత ఛాన్స్ అయితే మాత్రం. బట్ ఇందాక నేను ఏవైతే తీసుకున్నానో అవి కిందక పేరు అది కూడా చూపించాను కదా, అవి షుగర్ ఫ్రీ అనమాట. అవి నేను బాగా తింటాను, అందులో షుగర్ ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ, బట్ చాక్లెట్స్ అయితే నాకు బాగా నచ్చుతాయి. సత్తి, నేను ఇండియా వెళ్తున్నాను కదా, నీ ఫీలింగ్ ఏంటి? నిజంగానా? ఇంకా మాకైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని ఇంత ఆ తీరికి కూడా ఉండట్లేదు అనమాట. ఏదో మొత్తానికి వెళ్ళేటప్పుడు అయితే బయటకు వెళ్ళే ముందు రైస్ వేసుకున్నాము, అండ్ పప్పు కూడా పెట్టుకుని వెళ్ళానండి. ఇంకా మొత్తానికి ఇవి చేసుకున్నాక అయితే బయట ఏం తిరుగుకుంటే ఇంకా ఇంటికి వచ్చేసాము. అండ్ గోంగూర పచ్చడి అయితే నాకు అమ్మ వాళ్ళు పంపించారు అనమాట, సో అది తిరగమాత వేసుకున్నాను. ఈ మధ్య గోంగూర పచ్చడి అయితే మాకు తెగ తింటున్నానండి, చాలా చాలా బాగుంది కూడా. అండ్ ఇంకా కర్రీ కూడా ఏం చేసుకోలేదు, జస్ట్ ఉత్తిపప్పు అది చేసుకున్నాం చెప్పాను కదా, ఇంకా అదొకటే అనమాట. అది ఉంటే చాలండి, మీకు ఆల్రెడీ కూడా చాలాసార్లు చెప్పుకుంటాను కదా మేము బాగా తింటామని చెప్పి. సతీష్కి అయితే అది కూడా అవసరం లేదు, పచ్చడి ఉంటే చాలంటాడు. బట్ నేను మాత్రం కొంచెం ఉత్తిపప్పు కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి చేసుకుంటూ ఉంటాను. వీళ్ళైతే అప్పుడప్పుడు ఏ వడియాలు లేకపోతే ఉంటాయి కదా అప్పడాలు అలాంటివి కూడా వేసుకుంటూ ఉంటాం. అండ్
అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అక్కడ ఏం జరిగిందో మీ అందరికి కూడా అర్థమైపోయి ఉంటారు కదా, కరోనా టెస్ట్ అనమాట, ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనుకుంటా. సో మొత్తానికి నేను ఇప్పుడు మీరు చూసింది అయితే సెకండ్ టైం అనమాట, ఆల్రెడీ మార్నింగ్ ఒకసారి వెళ్ళాను అండ్ ఇంకా ఇది సెకండ్ టైము. ఈసారి చేసిన తప్ప ఏంటంటే అసలు మర్చిపోయాను టెస్ట్కి వెళ్ళాలి, టెస్ట్ చేయించుకోవాలి, ఇదంతా కూడా నాకు అసలు గుర్తులేదనమాట. మేబీ మీరు చూసే లాస్ట్ వీడియోలో కూడా చెప్పానేమో కదా, కరెక్ట్గా వన్ డే బిఫోర్ అట్లా నా ఫ్రెండ్ గుర్తు చేసింది, అది కూడా జస్ట్ నువ్వు చేయించుకున్నావా అని అడిగింది అనమాట. అప్పుడు గుర్తొచ్చింది ఓకే మనకి నెగిటివ్ రిజల్ట్ కావాలి కదా అని చెప్పి, ఇంకా అప్పటికప్పుడు హడావుడి చేస్తాం కానీ బట్ అపాయింట్మెంట్స్ అవి ఉండవు కదా మనకి. సో వన్ డే బిఫోర్ ఇంకా ఫస్ట్ ఒక దానికి వెళ్ళాను, వాడు మోస్ట్లీ 250 దాకా పే 250 దాకా కట్టించుకున్నాడు అనమాట 4 అవర్స్లో ఇస్తానని చెప్పి. బట్ టెస్ట్ చేయించుకున్నాక చెప్పింది ఏంటంటే 4 అవర్స్ కాదు 12 బిఫోర్ వస్తేనే 4 అవర్స్లో ఇస్తాము, లేకపోతే ఇంకా నెక్స్ట్ డే అని చెప్పి. నాకు నెక్స్ట్ డే నూన్ అంటే నేను అప్పటికి ఫ్లైట్ ఎక్కేస్తాను, సో ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. మళ్ళీ ఆ తర్వాత ఇంకో చోటుకి వెళ్ళాను, ఇంకో చోటుకి వెళ్తే అక్కడ కూడా అగైన్ 250 కట్టించుకున్నారు అండ్ బట్ వాళ్ళు మాత్రం 1 అవర్లో ఇచ్చేసారులేండి. సో ఎలాగైతే రిజల్ట్ అయితే వచ్చింది, కాకపోతే నేను కరోనా టెస్ట్ కి ఆల్మోస్ట్ 500 దాకా పే చేశాను. సో ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరైనా ఇట్లా నాకులాగా మర్చిపోతారేమో చాలా వరకు గుర్తుంచుకోండి. ఒకవేళ మర్చిపోతే మామూలుగా అయితే మనం ఏ సీరియస్కో లేకపోతే వాల్గ్రీన్స్కో వెళ్తే $100 అట్లా అయిపోతూ ఉంటుంది కదా, బట్ మర్చిపోయినందుకు ఐ హ్యాడ్ టు పే $500 అనమాట. అంటే ఏం చేయలేకపోయావు అనమాట, చెప్పాను కదా కరెక్ట్గా ముందు రోజు ఏం కాదు, అంతకన్నా ముందు రోజు గుర్తొచ్చింది కానీ ఆ రోజుకి అపాయింట్మెంట్ స్లాట్స్ అవి ఏం లేవు. అండ్ ఇంకా కొంచెం ఈ వేరేవి ఏమైనా ట్రై చేద్దామంటే ఆ రోజు అపాయింట్మెంట్స్ వేరేవి నాకు ఉన్నాయన్నమాట, లైక్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవటం ఇట్లాంటివన్నీ ఉండే. సో ఆ పనులని అవి కూడా క్యాన్సిల్ చేసుకోలేను, ఎందుకంటే ఇక్కడికి వస్తే ఎక్స్పైర్ అయిపోయాయి ఉన్నాయి నేను ఇండియాలో ఉన్న టైంలో అట్లా. సో అందుకని అవన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు సరిపడ పనులు ఉన్నాయన్నమాట. బట్ కొంచెం ప్లానింగ్ ఉంటే బాగుండేదేమో అనిపించింది, ఏమో లేండి. అండ్ ఇంక ఇక్కడైతే నేను ఏవో తీసుకుంటున్నా అనమాట, ఏవో కొన్ని అక్కడ మ్యాట్స్ అవి ఉన్నాయి కదా, సో అవి అయితే బాగున్నాయి అనిపించి ఊరికే తీసుకెళ్దాము. కొంచెం ఎక్కువ రోజులు అవి ఉంటాయి కదా అన్నట్లు చూస్తున్నాను. ఫస్ట్ అయితే అసలు పట్టదని అర్థమైపోయింది అండ్ తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవైతే తీసుకున్నాను అనమాట నేను. ఊరికే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకటి తీసుకోవచ్చు, అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను, కానీ నేను తీసుకురాలేకపోయానండి ఇండియాకి అయితే. అవి కూడా పట్టలేదనమాట, మడిచి పెట్టొచ్చేమో, అసలు మడిచి పెడితే ఎట్లుండేవో నాకు తెలియదు, కానీ బట్ వెయిట్ కూడా చాలా ఎక్కువ అనిపించింది. సో తర్వాత అయితే నేను ఇంకా పెట్టలేదు, ఇంట్లోనే ఉండిపోయాయి. సో ఇట్లా హౌస్ క్రీల్ అయితే స్టఫ్ అయితే నేను అంతకుముందు ఎప్పుడు తీసుకోలేదనమాట, ఏమో నాకు అంటే మన దగ్గర కూడా బాగా దొరుకుతాయి కదా మంచిగా అనిపించేది. నేను ఎప్పుడు అంత ఎక్కువ అయితే ఏం షాప్ చేసేదాన్ని కాదు ఇండియాకి వస్తున్నాను అలా అంటే. బట్ ఊరికి కొన్నన్నా ట్రై చేద్దాం, నెక్స్ట్ టైం కి తెలుస్తాయి కదా బాగుందో లేదో అట్లా చెప్తారు కదా వాడి అట్లా అనుకున్నాను అనమాట. బట్ ఇవైతే నేను తీసుకురాలేకపోయాను. అంతే అండి ఇంకా. అండ్ నేను ఎంతకే తర్వాత ఎక్కడికి వచ్చానో చెప్పలేదు కదా, ఇదంతా మీకు అర్థమయ్యే ఉంటుంది అండి. కాస్కోకి వచ్చాం అనమాట, అది కూడా ఇంకా అసలు కుదరదు అనుకున్నాం కదా, ఆ కరోనా టెస్ట్ చెప్పుకున్నాక లాస్ట్ చెప్పాను కదా 1 అవర్ అట్లా 1 అవర్లో ఇచ్చారు అని చెప్పి. ఆల్రెడీ విసిగిపోయి ఉన్నాం కదా, ఇంటికి వెళ్ళిపోదాం అనుకుని కూడా లేదు, 1 అవర్ వెయిట్ చేసైనా ఆ రిపోర్ట్ తీసుకునే వెళ్దాం అనుకున్నాం అనమాట. సో ఇంకా వెయిట్ చేసే టైంలో నేను చూశాను దగ్గరగా ఏమైనా కాసుకుందేమో అని చెప్పి ఫైనల్లీ అక్కడ దగ్గరలోనే ఉందనమాట 15 మినిట్స్లో అట్లా. ఇంకా అందుకని కాస్కోకి వచ్చి షాప్ చేసుకుని మళ్ళీ వెళ్ళి రిపోర్ట్ తీసుకొని వచ్చేసి. సో ఈ మధ్య నేను అంటే నేను సతీష్ ఒకటే అనుకుంటున్నాను అనమాట, ఏంటో మనం అసలు కాస్కో కెళ్ళట్లేదు, కాస్కో షాపింగ్ అంతకుముందు తెగ తీరికే వాళ్ళం కదా, ఈ మధ్య ఏంటో తెగెళ్ళట్లేదు అనుకుంటున్నాను అనమాట. రీజన్ ఏంటి అంటే అంతకుముందు ఎక్కువ వైప్స్కి లేకపోతే డైపర్లకి వీటికి ఎక్కువ వెళ్తూ ఉండేవాళ్ళం కదా, హంచుగా లేడు కాబట్టి అవన్నీ కూడా అవసరం లేదు. సో పెద్దగా వెళ్ళట్లేదు అనమాట, చిన్న చిన్నవన్నీ ఈ దగ్గరలోనే హెచ్బి వీటిలో అయిపోతూ ఉన్నాయి. బట్ ఇప్పుడైతే ఇంకా ఇండియా వెళ్తున్నాను కాబట్టి ఫస్ట్ వెళ్ళిపోయి ఒక డైపర్ బ్యాగ్ ఇంకా అలానే వైప్స్ తెచ్చుకున్నారు, బట్ అవి కూడా తేలిపోయాను లేండి, వెయిట్ అది సరిపోలేదనమాట నాకు. ఏవో కొన్ని తెచ్చుకున్నా, అందులో తీసుకుని ఒక 4-5 డైపర్స్ వైప్స్ మాత్రం ఒక 2 ప్యాకెట్లు పెట్టుకున్నాను.
సో అది అలా నా ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను అంత డీటెయిల్ గా అయితే ఏం చేయలేదు, నేను అలా అని ఏవో పెట్టుకుంది కూడా ఏం లేదు. కొన్ని ఏవో బట్టలు పెట్టుకున్నాను అండ్ ఆ తర్వాత ఏవో తీసుకున్న స్టఫ్ ఉంటాయి కదా అట్లా, అండ్ రిలేటివ్స్ కూడా కొన్ని ఆర్డర్ చేసుకున్నా అనమాట. అండ్ నాకు చాలా మంది ఇన్స్టాలో అది మెసేజ్ పెట్టారండి, ఏమైనా తీసుకెళ్తావా అట్లా అని చెప్పి. ఐఎమ్ సో సారీ అండి, బట్ అంటే మీరు కూడా అంతకుముందు చాలా సార్లు వచ్చి ఉంటారు కదా, యూ గైస్ హ్యావ్ టు అండర్స్టాండ్ అనమాట. అంటే ఎప్పుడో వస్తూ ఉంటాము, వచ్చేటప్పుడు వాళ్ళ లగేజ్ వాళ్ళకు ఉంటుంది కదా. సో ప్లీజ్ అండి ఇలాంటి రిక్వెస్ట్లు అయితే చేయవద్దు నన్ను, అంటే ఇన్స్టాలో అట్లా. ఆల్రెడీ మాకు దగ్గరలో ఉండే వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్ కొన్ని చెప్తారు అండ్ రేపు వస్తున్నామని తెలిస్తే రిలేటివ్స్ కొన్ని పెట్టుకుంటారు. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అంటే నాకు అందరికి ఇంతమందికి నో చెప్పడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే మీకు అవి చిన్న చిన్నవి అయి ఉండొచ్చు, లైక్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఏమైనా చిన్న చిన్నవి అయి ఉండొచ్చు, వెయిట్ లేకుండా అట్లా ఏముంది వెయిట్ లేదు కదా తీసుకెళ్ళొచ్చు అని మీకు అనిపించవచ్చు. కాకపోతే మాకు అవన్నీ మేనేజ్ చేయటం ఉంటుంది చూసారా, అదంతా పెద్ద తలనొప్పి అన్నమాట. అంటే మేము ఇక్కడ నుంచి అన్ని పెట్టుకున్నామా లేదో చూసుకోవాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా ఎవరు వాళ్ళకి సెండ్ చేసామా లేదా. సో ఇవన్నీ కూడా అసలు వెళ్తున్నాం అంటేనే చాలా బిజీగా ఉంటాం కదా, జస్ట్ అర్థం చేసుకుంటారు అని చెప్తున్నాను. ఎందుకంటే చాలా రిక్వెస్ట్లు వచ్చాయండి, సో అంతమంది నేను తీసుకెళ్ళటం కూడా పాసిబుల్ కాదు. అందుకే మేబీ కొంతమందికి నేను రిప్లై కూడా ఇవ్వలేదు, ఏమనుకోవద్దు. అండ్ ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నేను ఇంకా నైట్ అంతా కూడా ఏం పడుకోలేదండి. ఈ మధ్య అయితే నేను అసలు నైట్లో పడుకోవటం మర్చిపోయానని చెప్పొచ్చు. చాలా వరకు డే టైంలోనే నిద్రపోతున్నానేమో, చాలా వరకు అంటే ఏవో ఒక పని నుండి బిజీగా ఉంటాను కదా, ఇంకా నైట్ కూర్చొని అవన్నీ చేసుకుంటా ఉంటాను అనమాట. ఇప్పుడు కూడా అంతే, ప్యాకింగ్ అవన్నీ కూడా నైటే చేసుకున్నాను. సో ఎలాగోల టైం పాస్ అయితే అయిపోయిందనమాట. ఇంకా అంటే అంత టైం కూడా లేదు, మాకు ప్యాకింగ్ అవన్నీ అయ్యేసరికి 12:01 అట్లా అయిపోతుంది కదా. మళ్ళీ మేము 3 స్టార్ట్ అయిపోవాలి. సో ఇక్కడైతే లగేజ్ అయితే తీసుకుని బయటకు వచ్చేసాము. అండ్ ఈ రోజు అయితే మమ్మల్ని వెంకీ అన్న డ్రాప్ చేస్తున్నారు అనమాట. అండ్ చాలా మంది అడుగుతూ ఉన్నారు కదా, సతీష్ కూడా వస్తున్నాడా ఇండియా అట్లా అని చెప్పి. సతీష్ అయితే రావట్లేదండి, నేను అసలు వద్దని అన్నాను. అంటే తను ఇక్కడే నేనే వెళ్ళిపోతానని చెప్పాను, బట్ తనే చికాగో వరకు వస్తానులే అని చెప్పి. అంటే నాకు చికాగో హ్యూస్టన్ నుంచి చికాగో, చికాగో నుంచి కనెక్ట్ ఫ్లైట్ ఉంది అనమాట. సో చికాగో వరకు వచ్చాడు తను. సో అలా ఇంకా మా ఇద్దరి అది కూడా డ్రాప్ చేసి ఇంకా వెంకయ్య అన్న కూడా వెళ్ళిపోయారనమాట. అంత ఎర్లీ మార్నింగ్ రావటం అదంతా కూడా అంత ఈజీ ఏం కాదు, బట్ అన్న వాళ్ళు అయితే మాత్రం చాలా హెల్పింగ్గా ఉంటారు. అండ్ ఇంక ఇక్కడైతే మేము చెక్ఇన్ అది కూడా చేసేస్తా ఉన్నాం అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నా లగేజ్ అయితే మాత్రం మళ్ళీ వెయిట్ ఎక్కువే ఉంది. ఆ తర్వాత ఇంకా కొన్ని అయితే తీసాము, ఇంకా తప్పలేదన్నమాట. అండ్ నన్ను అంతకుముందు కూడా మా ట్రావెల్ బ్లాగ్స్ అవి చేసినప్పుడు చాలా మంది అడిగారు అనమాట, మీరు వెయిట్ అవి ఎలా చెక్ చేసుకుంటారు అట్లా అని చెప్పి. వీటికి విడిగా ఉంటాయండి మనకి అమెజాన్లో, నాకు కరెక్ట్గా నేమ్ అయితే గుర్తురావట్లేదు, కానీ మనకి స్కేలింగ్ అది ఉంటుంది అనమాట ఈ లగేజ్ చెక్ చేసుకోవడానికి. అంతకుముందు ఉండేది సతీష్ దగ్గర అది. ఆ తర్వాత మేము అక్కడ నుంచి అంటే రకరకాలుగా దాన్ని షిఫ్ట్ చేసి ఎక్కడో పడేసాము. ఫైనలీ ఇప్పుడైతే మేము ఎలా చూసుకుంటాం అంటే ఇంట్లో వెయింగ్ స్కేల్ ఉంటుంది కదా, ఫస్ట్ అది సతీష్ ఎక్కుతాడు అనమాట. తన వెయిట్ చెక్ చేసుకుని ఆ తర్వాత సూట్ కేసు పట్టుకుంటాడు. సో ఇంకా ఫైనల్గా వస్తుంది కదా వెయిట్, ఆ వెయిట్ లోంచి సతీష్ వెయిట్ డిటెక్ట్ చేసేస్తాం అనమాట. అది మా బ్యాగేజ్ వెయిట్. సో వస్తుంది కానీ అంత అక్యురేట్ గా అయితే ఏం రాదనమాట. ఇంకా మొత్తానికి ఏదో చిన్న చిన్నవి అయితే చేంజెస్ ఉంటాయి కదా, ఏం కాదు అడ్జస్ట్ చేయొచ్చు అనుకున్నాను అనమాట. బట్ ఆల్రెడీ నేను బాగా పెట్టేసుకుని వచ్చాను, 2 ఎక్కువే ఉన్నాయి ఉన్నట్టు కన్నా. ఆల్రెడీ నేను ఇంట్లోనే కొన్ని తీస్తాను, బట్ అయినా కూడా ఇంకా ఎక్కువే ఉన్నాయన్నమాట. అండ్ హ్యాండ్ లగేజ్ కూడా ఫుల్ గా పెట్టేసుకున్నాను, అందుకే ఇంకేం చేయాలనుకున్నా కొన్ని అయితే తీస్తాము.
సో అలా మా ఫ్లైట్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. హ్యూస్టన్ నుంచి కాగో 2 hours పైన అనుకుంటా, బట్ నాకైతే మాత్రం పెద్దగా తెలియలేదు అనమాట. ఇందాక మీరు చూసారు కదా, ఆ కొంచెంసేపు ఏదో ఫ్లైట్ లో బోర్డ్ అవగానే ఏదో కొంచెంసేపు ముచ్చట్లు అవి చెప్తున్నట్టున్నారు. ఒక 5 minutes కూడా ఉన్నాను లేదు, ఆ తర్వాత వెంటనే పడుకుండిపోయాను, నిద్రపోయాను. సతీష్ అయితే అది కూడా ఏదో వీడియో తీసినట్టున్నాడు, అంటే నేను ఓ ఊగిపోయినట్టున్నా అనమాట. కాకపోతే ఇంకా అంటే మిస్ చేసినట్టున్నాను, తను నాకు విడిగా వాట్సాప్ లో పంపండి. సో అందుకే ఇంట్లో కొలర్స్ అయితే కుదరలేదు. అండ్ ఆ తర్వాత అయితే ఇక్కడ ఇంకా మేము లగేజ్ అయితే కూడా కలెక్ట్ చేసుకుంటున్నాము, ఇంకా ఎక్కువ టైం అయితే ఏం లేదండి. అండ్ మీకు తెలుసా, మేము ఎర్లీ మార్నింగ్ 8:00 స్టార్ట్ అయ్యాము, 3:00 స్టార్ట్ అయ్యాము అనమాట. సో ఈసారి నా జర్నీ అయితే ఆల్మోస్ట్ మోర్ దెన్ 24 hours, దగ్గర దగ్గర 30 hours నాకు జర్నీలోనే అయిపోయింది. జాగ్రత్త బెంగ పెట్టుకో మాకు, నేను అసలు పెట్టుకోను లేదు, మేము బెంగపడు మాకు, నేను ఎక్కడ ఎంజాయ్ చేస్తాను అని మాత్రం తెలుసు. జాగ్రత్తగా ఇంట్లోనే ఉండి అంచమ్మ జాగ్రత్త, నువ్వు రెడీగా ఉండు. The final stage of boarding, all passengers please make your way immediately to gate 10. సో ఈసారి కూడా మేమైతే ఎయిర్ ఇండియానే చేసుకున్నాం అనమాట. అండ్ మళ్ళీ నేను లగేజ్ అయితే చెక్కింగ్ చేసేసి ఆ తర్వాత ఇంకా నేను గేట్ దగ్గరికి కూడా వచ్చేసానులేండి. అంటే గేట్ దగ్గర ఇప్పుడు మీరు చూస్తున్నది ఫ్లైట్లోనే, గేట్ దగ్గరికి వచ్చాక నేను ఆల్మోస్ట్ 2 hours ఉన్నాను, బట్ ఇంకే వీడియో అది ఏం తీయలేదు. చక్కగా ఇంటికి వీడియో కాల్ చేసుకొని మాట్లాడుకుంటా ఉన్నాను అనమాట. ఎప్పుడు అయితే అంటే ఎప్పుడైనా నేను ఒక్కదాన్ని వెళ్తాను కదా, వెళ్ళిన టైమ్స్ కూడా ఉన్నాయిలేంటి. లాస్ట్ టైం అయితే సతీష్ నేను కలిసి వచ్చాను కదా, అంతకన్నా ముందు నేను కూడా నేను ఒక్కదాన్నే వచ్చాను అనమాట. సో ఎప్పుడు వస్తున్నా కూడా వస్తున్నప్పుడు తెగ బాధపడిపోయేదండి, అంటే సతీష్ నుడ్లస్ వస్తాను కదా అది ఉండేది. బట్ ఇంటి వచ్చాక అంతా మర్చిపోతాను. వచ్చేటప్పుడు ఏమి ఉందండి, ఫ్లైట్ ఎక్కి కొంచెం దూరం రాగానే మళ్ళీ వేరే ఎక్సైట్మెంట్ అనమాట, ఇండియా వెళ్ళిపోతున్నాము అలా అని చెప్పి. బట్ ఈసారి అయితే ఏం లేదు, ఎప్పటికప్పుడే అంటే ఇంకా ఉంది టైం, ఉంది 2 hours ఉంది, సతీష్ నేను తింటాలే అని చెప్పినా కూడా లేదు లేదు నేను వెళ్ళిపోతాను అని చెప్పి వచ్చేసారు. వచ్చి గేట్ దగ్గర కూర్చున్నాను అనమాట. అంటే సతీష్ కి వాళ్ళ ఫ్రెండ్స్ అది కూడా వచ్చారు, మీకు తెలుసు కదా, సో అన్న వాళ్ళు అది ఉంటారు చికాగో వాళ్ళు, అది వాళ్ళు వచ్చారనమాట. సో తను కూడా ఇంటికి వెళ్ళిపోతాడు ఎందుకు ఇక్కడ వెయిట్ చేయటం అని కూడా ఇంకో రీజన్ అంటే. అండ్ ఇంకా ఇక్కడైతే నేను బోర్డ్ అయిపోయాను. అండ్ లోపలికి వచ్చాకైతే మీకు తెలుసు కదా, ఇంకా అమ్మ హోటల్ గురించి నేను వీడియో అయితే ఏం తీయలేదు అనమాట. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది చక్కగా ఊరికే అంటే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటారు కదా ఫ్లైట్ అది, ఊరికి అట్లా షేర్ చేద్దాం అనిపిస్తుంది అనమాట. కాకపోతే నాకైతే అంత ధైర్యం లేదు, ఎందుకంటే నెలకు అందరికన్నా లేట్గానే వస్తాను ఫ్లైట్లోకి అయితే. అంటే క్యూలో ఎక్కడో వెనక్కి వెళ్ళబడతాను అనమాట, ముందు ముందు వెళ్ళిపోతావు ఇవన్నీ ఉండవు. సో నేను వచ్చేసరికి అందరూ కూడా మంచిగా కూర్చొని అట్లా ఉంటారు అనమాట. ఆ టైంలో ఇక్కడ వీడియో తీసుకుంటా వస్తూ ఉంటే వాళ్ళకి అందరికీ అనిపిస్తుంది కదా, అమ్మాయి ఎట్టి మమ్మల్ని అందరిని తీస్తుంది, కొత్తగా ఉంటుంది కదా. సో అందుకే నేను ఆ పని అయితే ఏం చేయలేదు అనమాట, జస్ట్ ఏదో వాళ్ళు ఏం ఫుడ్ ఇచ్చారు అంతవరకు మీకు చూపించవచ్చు అని చెప్పి కొంచెం వీడియో తీసుకున్నాను మధ్య మధ్యలో. అట్లా నేను ఈ రోజు అయితే నేను విండో సెట్ చేసుకున్నాను అనమాట, కావాలనే చేసుకున్నాను. అంటే మనకి ఇంకా డిస్టర్బెన్స్ అది ఏమి ఉండదు కదా అని చెప్పి. అప్పుడప్పుడే నేను ఆయిల్ సీట్ ఉంటుంది కదా అది కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే ఎవరిని అడగాల్సిన పట్టు ఉండదు కదా, మనం లేవాలి ఏం చేయాలన్నా కూడా అట్లా. బట్ ఈ రోజు అయితే నేను విండో సీటే చేసుకున్నాను. ఇంకా హాయిగా ముందు రోజు అసలు పడుకోలేదని చెప్పాను కదా, ఇంకా హాయిగా ఫ్లైట్లో నిద్రపోయాను, పెద్దగా ఏమీ ఇబ్బంది అనిపించలేదండి. ఎక్కువ టైం నిద్రపోతూనే ఉన్నాను, మధ్య మధ్యలో పక్కన వాళ్ళతో కాసేపు అలా అలా ముచ్చట్లు అవి చెప్పేసాను, ఎలాగోలా టైం పాస్ అయితే చేస్తాను అన్నమాట. Thank you.
for the flight except by detail. In the interest of safety, you are advised to wash or sanitize your hands frequently and avoid touching your face. Please note, pillow, blanket and newspaper will not be available. When you wish to use washroom, please do not crowd the washroom. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మళ్ళీ ఢిల్లీ రీచ్ అయిపోయిన తర్వాత ఢిల్లీ టు హైదరాబాద్ ఫ్లైట్ ఉంటుంది కదా, అందులో అనమాట. సో ఢిల్లీలో అయితే పెద్దగా టైం లేదండి, అంటే ఆల్రెడీ మేము చికాగో టు ఢిల్లీ ఫ్లైట్ ఉంది కదా, అదే లేట్ అయిపోయింది నాకు. సో మాకు మధ్యలో ఒక 3 hours ఉంటేమో, అది ఆల్రెడీ 2 hours లేట్ అయిపోయింది. సో ఇంకా 1 hourలో ఈ సెక్యూరిటీ చెకింగ్ అని మళ్ళీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవే సరిపోయాయి అనమాట. పెద్దగా అసలు తెలియలేదు, ఇంకా జస్ట్ మళ్ళీ ఇంకో గేట్ దాకా రావటం అదే టైం పట్టింది. వెంటనే బోర్డింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, సో వెంటనే ఫ్లైట్ లో అది కూడా వచ్చేసాయి అనమాట. సో పెద్దగా టైం తెలియలేదు. కాకపోతే ఈ ఢిల్లీ టు మళ్ళీ హైదరాబాద్ ఉంటుంది చూసారా, ఇదే కొంచెం కష్టం అనిపించింది అనమాట. ఎందుకంటే నేను ఫస్ట్ టైం మామూలుగా ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఢిల్లీ టు హైదరాబాద్ అనమాట, బట్ అప్పుడు తెలుసా 1 hourలో వచ్చేసాను నేను ఢిల్లీ టు హైదరాబాద్. బట్ ఇప్పుడు 5.5 hours మొత్తం, ఇంకా లేట్ అయింది, బట్ మొత్తం టోటల్ జర్నీయే 5.5 hours. బట్ కొంచెం అన్నా బెటర్గా ఏమైనా ఉంది అంటే అది హెడ్ ఫోన్స్ అనమాట. కనీసం ఈ ఫ్లైట్లో హెడ్ ఫోన్స్ అన్న ఇచ్చాడు. మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్లో అయితే హెడ్ ఫోన్స్ కూడా ఏమి ఇవ్వలేదు అనమాట. సో అక్కడే మానిటర్ ఉండి ఏమైనా మూవీస్ అవి ఉన్నా ఇంకా ఏం చూడలేం కదా. నాకైతే కొంచెం బోరే కొట్టేసింది. అండ్ నేను ఛార్జింగ్ కేబుల్ కూడా మర్చిపోయి వచ్చాను. సో ఇంకా ఫోన్లో ఉన్న ఛార్జింగ్ కూడా అవగొట్టుకోవటం ఎందుకని చెప్పి చక్క బ్యాగ్లో పెట్టుకుని ఇంక కూర్చున్నాను అనమాట. బట్ ఎక్కువ టైం నిద్రపోయాను కాబట్టి పెద్దగా ఇబ్బంది తెలియలేదండి. ఇంకా ఢిల్లీ టు హైదరాబాద్ ఫ్లైట్లో కూడా మనకి కొంచెం ఏవో స్నాక్స్ లాగా అట్లా ప్రొవైడ్ చేశారనమాట. స్నాక్స్ ఏ ఉందండి, ఒక మినీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఫుడ్ అయితే పర్లేదండి, బాగానే ఉంది ఈసారి, మంచిగానే ఎంజాయ్ చేశాను. అండ్ ఢిల్లీ టు హైదరాబాద్ ఫ్లైట్లో అయితే మంచిగా సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా ఇచ్చాడనమాట, సో బాగుంది. సో మీకు ట్రావెలింగ్కి మెయిన్గా కావాల్సినవి ఏమైనా ఉన్నాయి అంటే, ఒకటి నెగిటివ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిజల్ట్ ఒకటి, అండ్ అలానే ఇంకోటి ఎయిర్ సూచనలు మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉండాలన్నమాట ఈ నెగిటివ్ రిజల్ట్ కానీ. అండ్ అలానే హోమ్ క్వారంటైన్కి మీరు రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఫామ్స్ అయితే మీరు తీసుకుని రావాల్సి ఉంటుంది అనమాట. హైదరాబాద్ రీచ్ అవుట్ అయిన తర్వాత, హైదరాబాద్ కానీ మీరు ఇండియాలో ఏ డెస్టినేషన్ అయితే అక్కడికి అయిన తర్వాత మనకి చాలా చోట్ల చెక్ చేస్తూ ఉంటారు. అండ్ ఫామ్స్ కూడా తీసుకుంటారండి, జస్ట్ 1 copyయే కాదు 2-3 copies అయితే తెచ్చుకోండి. అండ్ అలానే అసలు మర్చిపోకూడదు ఏమైనా ఉంది అంటే, అది ఇంకోటి పెన్ అనమాట. పెన్ మాత్రం అసలు మర్చిపోవద్దండి. అంటే మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఫామ్స్ తెచ్చుకున్నప్పుడు ఒకటైనా హార్డ్ కాపీ కావాలంటారనమాట. సో అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మంచి అయితే రాయిస్తున్నారు. సో పెన్ అయితే మాత్రం మర్చిపోకండి. నేనైతే ఆ పెన్ కోసం ఎంత ఇబ్బంది పడ్డానంటే చెప్పక్కర్లేదు. సో అదనమాట, ఫైనల్లీ నేనైతే హైదరాబాద్ కూడా వచ్చేసాను. ఇక్కడైతే మొత్తం బైక్ వచ్చిన తర్వాత ఊరికే అలా ఎయిర్పోర్ట్ కొంచెం తీస్తున్నాను అనమాట, జస్ట్ హైదరాబాద్ వచ్చాను ఆ ఫీల్ కోసం అనమాట. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు నెక్స్ట్ వీక్, బై బై.